వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు బుల్టెన్ల హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ. తెలంగాణ టీడీపీ టీమ్ ను అభినందించిన చంద్రబాబు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి వద్ద నూతన బస్టాండ్ కు భూమి పూజ. బస్టాండ్ కోసం ధర్నాలు రాస్తారోకోలు చేసిన ప్రజ్ఞాపూర్ ప్రజల కష్టం తీరుతుందన్న మంత్రి హరీష్ రావు. మెట్పల్లి పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తోందన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. రాయకల్ మండలంలో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జిల్లా స్థాయి క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలోని తెలంగాణ టీడీపీ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరిట వారు చేపడుతున్న కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగుతోందని కొనియాడారు. తెలంగాణ టీం బాగా పనిచేస్తోందని, ఇంకా స్పీడ్ పెంచాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కూడా తప్పకుండా టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ రావాల్సిన అవసరం ఉందని, ఇది చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. కాగా టీడీపీలో శాశ్వత సభ్యత్వం కోసం 5000 రుసుం నిర్ణయించామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీని క్రియాశీలకం చేసేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రజలను భాగస్వాములను చేసి పార్టీ నడపాలనేదే తన సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణకు ఏపీకి వ్యత్యాసం ఉండొచ్చని, కానీ సంకల్పం గొప్పదైతే అందరం పైకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. అలాంటి సంకల్పానికి నాంది పలికిన రోజు మార్చి 29 అని, టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నానని వివరించారు. సర్వం కోల్పోయిన, పార్టీ జెండా మోసిన కుటుంబ సభ్యులాంటి కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. మానవ వనరుల అభివృద్ధి కోసం ఇప్పుడే బాలకృష్ణ గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్క ఊర్లో స్కూల్స్ పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, మెడికల్ కాలేజీలు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా తయారు చేశాం కాబట్టి ఈరోజు ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు వారికి వచ్చింది. దాని నమూనా హైదరాబాద్ నగరం రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఐటీ కోసమో ఇంకో దానికోసమే కాదు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు పనిచేసే అన్ని ప్రాజెక్టుల్ని ప్రారంభించింది ఆయనే ప్రారంభించారు. అటు రాయలసీమ, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో మొత్తం ప్రాజెక్టులు ప్రారంభించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకో పక్కన ఆ రోజు మనం చేసిన మానవ వనరుల అభివృద్ధి వల్ల ఐటీ రంగంలో మన వాళ్ళందరూ బాగా రాణించారు. నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ బ్యాక్ బోన్. దానివల్ల ఈరోజు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువాడు బ్రహ్మాండంగా. ఒకప్పుడు నేను చెప్పేవాడిని తెలుగు వాళ్ళ గురించి, ఒకప్పుడు ఓన్లీ జాబ్ వర్క్ చేసేవాళ్ళు, అమెరికా నుంచి పంపించేవాళ్ళు డేటా, మెడికల్ డేటా, అది ఇక్కడ టైప్ చేసేవాళ్ళు. దీంట్లో డబ్బులు రావు, ప్రోడక్ట్స్కి వెళ్ళమని చెప్పా. మళ్ళీ ఒక స్టేజ్లో చెప్పాను, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే దశగా ఎదగాలని చెప్పి ఎక్కడ చూసినా చెప్పా. ఒకప్పుడు జూయిష్ కమ్యూనిటీ ఉంది. ఎన్నో ఏళ్లుగా బస్టాండ్ కోసం ధర్నాలు రాస్తారోకోలు చేసిన ప్రజ్ఞాపూర్ ప్రజల కష్టం కళా తీరబోతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి వద్ద నూతన బస్టాండ్ నిర్మాణానికి సుమారు 6,37 లక్షల నిధులతో భూమి పూజ చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థ మరింత చేరువ కాబోతోందని రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
మేడ్పల్లి పట్టణంలోని విఎంఆర్ గార్డెన్ లోని మండల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం వెలువిరుస్తోందని, దీనికి కారణం ముఖ్యమంత్రి తెలంగాణలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలేనని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అయోధ్య మరియు ఉప్పమడుగు గ్రామాలలోని కోదండ రామాలయంలో 10 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం అయోధ్య ఉప్పమడుగు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసి విజేత లక్ష్మీపూర్ జట్టుకు 30,000 నగదు ప్రోత్సాహకం అందజేశారు. Thank you.
तिरुपति नमस्ते रे సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 9వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం హాజరయ్యారు. खराब है జగిత్యాల జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మోడీ వైఫల్యాలను ప్రశ్నించడం నేరమా, ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను కాలరాస్తున్నారని గడ్డం వెంకటేష్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయడంపై జిల్లాలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. దేశ సంపదను మోడీ ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారని అన్నారు. ఈరోజు మేరకు అదే విధంగా ఓబీసీ జాతీయ చైర్మన్ కేటీఎన్ అజయ్ సింగ్ యాదవ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకానికి వైఖరికి నిరసనగా మేము ఇక్కడ నిరసన శాంతియుతంగా నిర్వహించడం జరుగుతుందని ఆ రోజున సూరత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని సంపదను దోచుకొని మళ్ళీ భారతత్వానికి ఎక్కువేసింది. ఈ రోజున అదాని కంపెనీ కూడా అనేక విధంగా మన భారతదేశంలోని మన సంపదను దోచుకొని బీజేపీ అండతో మనల్ని ఒక ఆర్థిక బానిసత్వానికి ఎక్కువేస్తూ ఉన్నది. మరి ఈ రోజున రాహుల్ గాంధీ గారి పైన అదాని కంపెనీ గురించి రాహుల్ గాంధీ గారి పైన అనర్హత వేయడం అనేది ఈ ప్రజాస్వామ్య రాజ్యానికి ఒక చీకటి రోజు. ప్రజాస్వామ్యాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం ఈ మోడీ అమిత్ షా కూలి చేయడమే. ఎందుకంటే హిండెన్బర్గ్ నివేదిక ప్రకారం అదాని కంపెనీ గురించి ఆ రోజున పార్లమెంట్లో చర్చించి నిలదీశారు రాహుల్ గాంధీ గారు. అది భరించలేకపోయింది ఈ బీజేపీ ప్రభుత్వం. అంతేవిధంగా అదాని కంపెనీ పైన జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పట్టుబడుతూ ఉన్నారు. వారు పార్లమెంట్లో ఉంటే ఈ అదాని కంపెనీ గురించి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గురించి
నిశ్శక్తిగా నిలదీస్తారని భయపడి రాహుల్ గాంధీ గారికి భయపడి ఈ మోడీ బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని లోక్సభలో అనర్హత వేట వేసింది మరి దీని ఈ రోజున మోడీ సీఎం గజేంద్ర జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఈ సభాపతిగా బుల్టన్ షేర్ బ్రేక్ తీసుకుందాం క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్స్ వాడి ఫలితాన్ని చూడండి జీఎంపీ సర్టిఫైడ్ ఆయుష్ సర్టిఫైడ్ గవర్నమెంట్ అప్రూవల్ పొందినది బ్రెస్ట్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ టంగ్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ కొలన్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్ వెజినా క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం మహిళలకు నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి మీరు కూడా ఆర్థికంగా ఎదగండి అది ఎలాగో అనుకుంటున్నారా రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి అది ఎలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పక్షాన శ్రీరామనవమి కళ్యాణోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా కరీంనగర్ జిల్లాలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లెందులకుంట శ్రీరామాలయముకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వారు స్వామికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెవల్యూషన్ కమిటీ సభ్యులు ఇందరావ రామయ్య తదితరులు పాల్గొన్నారు अस्मिन् वर्तमान व्यावहारी आंध्रमान प्रवृष्टि संवत्सरा मध्य श्रीवर्धनावत्सरे उत्तरायणे भद्रदुर्गैत्रमा शुक्लवक्षन्ति अष्टम्यां दिवाहे सौम्यवासरे शुभावासरे शुभनक्षत्र शुभयोग शुभकरणे ब्रह्मेयधर्मिष्ठाय अस्यां शुभादिदौ श्रीमिगलाण्डकुटुम्भाण्डनायका श्रीसीतालक्ष्मणसे रामचंद्रस्वामी देवता कैंकरी रूपं यदीयामस्य गोत्रोद्भवस्य कौंडिन्यः गोत्रोद्भवस्य श्रीनिवासाचार्यणां वैश्याः कुटुम्बस्य यदीयः
తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేపిహెచ్బి జేఎన్టీయు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. బాణసంచ కాల్చి ఎన్టీఆర్ రామారావు అమర్ రహే తెలుగుదేశం జిందాబాద్ అంటూ, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ, జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాలనీలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కాలనీలోని ప్రతి దిమ్మ వద్ద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సీతారాంపురం జంక్షన్ NH-16 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న వేగ్నార్ కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని అంబులెన్స్ లోని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కృష్ణా బాపులపాడు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాలవల్లి ఇండస్ట్రీలో భూమి కోల్పోయిన నిర్వాసితులు ధర్నాకు దిగారు. తమ భూములకు నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ బాధను పట్టించుకోవడం లేదని మాలవల్లి గ్రామస్తులు ఆరోపించారు. పేరు వేస మురళకృష్ణండి. ఈ మల్లవెల్లి వ్యవసాయ రైతునండి. ఇప్పుడున్న మనుషులందరూ కూడా మల్లవెల్లి రైతులేనండి. ప్రభుత్వం వారు ఇండస్ట్రియల్ కార్యాలయ నిమిత్తం భూమి కావాల్సి మా భూములు తీసుకున్నారండి. ఆ రోజున తీసుకున్న భూముల్ని ప్రతి రైతుకి ఎకరానికి 7.5 లక్షల రూపాయల కాంపోస్ట్ ఇచ్చి మీ భూములు తీసుకుంటామని చెప్పారండి. ఆ రోజున 600 రైతులను గుర్తించారండి. గుర్తించి 400 చిల్లర రైతులకి డబ్బులు ఇచ్చేశారండి. మిగతా 130 మంది రైతులకు డబ్బులు ఇవ్వలేదండి, ఆపేశారండి. ఎందుకని ఆపారనే విషయం మాకు చెప్పలేదండి. రెవెన్యూ వాళ్ళు సుమారుగా 7 సంవత్సరాలు బట్టి మేము రెవెన్యూ యంత్రాంగం చుట్టూ తిరుగుతున్నామండి. ఆర్డీఓ గారని, ఎంఆర్ఓ గారని, జేసీ గారని, కలెక్టర్ గారని, రకరకాల అధికారుల చుట్టూ తిరుగుతున్నామండి. మీకు ఇవాళ వస్తాయి డబ్బులు, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి. మీకు త్రిసభ్య కమిటీ చేసాం, ఆ కమిటీ చేసాం, ఈ కమిటీ చేసాం చెప్తూ సుమారు 8 సంవత్సరాలు బట్టి మాకు ఆలస్యత్వం చేస్తున్నారండి. మేము 3 నెలలు బట్టి నిరసన తెలియజేస్తున్నామండి. అదే భూముల్లో రెవెన్యూ వారు మొన్న ఎంఆర్ఓ గారు కలిసి 15 రోజుల క్రితం మీ అందరికీ భూములు ఉన్నట్టుగా కాగితం రాసిస్తానండి. మీరు ఏపీఎస్ వారిని సంప్రదించి మీ భూములు డబ్బులు మీరు తెచ్చుకోండి వెళ్ళి. మేము అడిగితే మేము డూలు డబ్బులు ఇవ్వాల్సిస్తున్నారండి. మీ కాగితం రాసిస్తా రమ్మన్నారండి. మొన్న 10 రోజుల క్రితం వస్తే మళ్ళీ 4 రోజులకి రమ్మన్నారండి. మొన్న వచ్చి వాళ్ళు బుధవారండి మీకు రాసిస్తా ఉన్నారండి. ఇవాళ అదే కార్యకర్త ఇక్కడికి వచ్చామండి. ఇవాళ మేము కాగితాలు రాసిచ్చే వరకు ఇక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదండి. ప్రభుత్వం వారు, రెవెన్యూ వారు ఎంటనే స్పందించి మా రైతులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. రైతులకు న్యాయం చేయని పక్షంలో ప్రతి ఒక్కరు ఆత్మత్యాగానికైనా స్థిరపడతా సిద్ధంగా ఉన్నామండి. మేము అందరం రెవెన్యూ వారి వెంటనే వారసత్వాన్ని వీడి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి. పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా మా యొక్క బాధను మీరు వ్యక్తపరచాల్సిందిగా కోరుకుంటున్నాం.
తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ కు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరం నివాళులు అర్పించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వన్ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులను గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సన్మానించారు. మరోవైపు దేవినేని ఉమా పుట్టినరోజు కావడం విశేషం. వేద పండితులు విజయవాడ పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో పాస్టర్లు ముస్లిం మత పెద్దలు ముసాఫీర్లు పెద్ద ఎత్తున ప్రార్థన చేసి దేవినేని ఉమాను ఆశీర్వదించారు. బటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ. తెలంగాణ టీడీపీ టీమ్ ను అభినందించిన చంద్రబాబు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి వద్ద నూతన బస్టాండ్ కు భూమి పూజ. బస్టాండ్ కోసం ధర్నాలు రాస్త రూపంలో చేసిన ప్రజ్ఞాపూర్ ప్రజల కష్టం తీరుతుందన్న మంత్రి హరీష్ రావు. మెట్పల్లి పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తోందన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. రాయకల్ మండలంలో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జిల్లా స్థాయి క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూసి ఉండండి 95 న్యూస్.